హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చాలాసార్లు గమనించి ఉండొచ్చు, మీకు ఎప్పుడైనా సరే మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్, లేకపోతే ఎవరైనా సరే మీకు ఇన్కమింగ్ కాల్ చేసినప్పుడు అవతల వాళ్ళ సౌండ్ అనేది మనకు సరిగా వినిపించదు. మన సౌండ్ అయితే వాళ్ళకు బాగానే వినిపిస్తుంది, కానీ అవతల వాళ్ళ సౌండ్ అయితే మనకు వినిపించదు అన్నమాట. సేమ్ అదే విధంగా మీరు ఎప్పుడైనా సరే మీ మొబైల్లో ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లేదా మూవీ కానీ ఏదైనా వీడియో కానీ చూస్తున్నప్పుడు దాన్ని మనం ఎక్కువ సౌండ్లో వినాలి అంటే మన మొబైల్లో ఒక స్పీకర్ సౌండ్ అనేది కూడా ఎక్కువగా రాదు. కొన్ని మొబైల్స్లో మీరు చూసినట్టయితే ఇక్కడ కింది సైడ్లో ఉంటుంది స్పీకర్, కొన్ని మొబైల్స్లో చూసినట్టయితే పైన సైడ్లో కూడా డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఏ స్పీకర్ ఉన్నా సరే మన మొబైల్లో ఒక స్పీకర్ సౌండ్ అనేది ఎక్కువగా రావడం లేదని చెప్పేసి మనం చాలాసార్లు చూసే ఉంటాం. ఎందుకంటే మన మొబైల్ని కొత్తగా తీసుకున్నప్పుడు ఆ టైంలో స్పీకర్ సౌండ్ అనేది చాలా బాగా వస్తుంది. మన మొబైల్ని వాడుతూ వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత ఆ స్పీకర్ సౌండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా సరే మనం ఏదైనా సాంగ్ని కానీ ఏదైనా వీడియో కానీ ఎక్కువ సౌండ్లో పెట్టుకొని చూద్దాం అనుకుంటే అటువంటి టైంలో మనకు సౌండ్ రాదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకే మీ మొబైల్కి ఎప్పుడైనా సరే ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు మీ మొబైల్ యొక్క సౌండ్ని ఏ విధంగా పెంచుకోవాలి, అలాగే మీ మొబైల్లోని ఏదైనా వీడియో చూస్తున్నా లేకపోతే ఏదైనా ఆడియో వింటున్నా సరే దాని సౌండ్ని ఎక్కువగా వచ్చేలా ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి వీడియో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో లేని సెట్టింగ్స్ కూడా చెప్తాను, మీ మొబైల్లో ఆ సెట్టింగ్స్ లేకపోతే మీరు ఏ విధంగా సెట్ చేసుకోవాలో కూడా వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఆ సెట్టింగ్స్ ఏంటని చెప్పేసి తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మనం ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా సరే మీ మొబైల్కి ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు మనకు సౌండ్ బాగా రావడం లేదని మీకు అనిపించినట్టయితే సింపుల్గా మీ మొబైల్లో మీరు డయలర్ చేస్తారు కదా, ఆ డయల్ బటన్ పైన విధంగా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీకు అనుకుంటున్నారు కావచ్చు మనం వచ్చే కాల్కి సౌండ్ పెంచుకోవడానికి డయలర్కి ఏంటి సంబంధం అని చెప్పేసి, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. మనం ఎప్పుడైనా సరే ఎవరికైనా కాల్ చేయాలంటే డయలర్లోకి వస్తాం కాబట్టి మన మొబైల్ యొక్క ఇన్కమింగ్ కాల్ని సౌండ్ పెంచుకోవడానికి కూడా ఆప్షన్ కూడా ఇందులోనే ఉంటుంది. సో నా మొబైల్లో ఉందో లేదో చూస్తాను, మీ మొబైల్లో ఉన్నట్టయితే చూసుకోండి. కొన్ని మొబైల్స్లో ఇక్కడ పైన త్రీ డాట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది, కొన్ని మొబైల్లో ఇక్కడ కింద సెట్టింగ్స్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ నా మొబైల్లో వచ్చేసి పైన సెట్టింగ్స్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా సెట్టింగ్స్లోకి వచ్చేస్తున్నాను. వచ్చేసిన తర్వాత ఇందులో మీరు ఈ విధంగా కిందికి వచ్చేయాలి. ఇక్కడ మనకు అదర్ కాల్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, సింపుల్ ఇక్కడ అదర్ కాల్ సెట్టింగ్స్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు ఫోర్ ఆప్షన్సే ఉన్నాయి. కొన్ని మొబైల్స్లో ఇక్కడ సిక్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. చివరి ఆప్షన్లో మీరు చూసినట్టయితే హియరింగ్ యాడ్ కంపేటబిలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీరు ఆన్ చేసుకుంటే సరిపోతుంది, మీ మొబైల్కి ఎప్పుడు ఇన్కమింగ్ కాల్ వచ్చినా సరే ఆ సౌండ్ అనేది మీకు క్లియర్గా వినిపించడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మళ్ళీ వినండి, హియరింగ్ యాడ్ కంపేటబిలిటీ అని చెప్పేసి ఇక్కడే మీకు ఈ ఆప్షన్స్లో ఉంటుంది అనమాట. నా మొబైల్లో అయితే లేదు, మీ మొబైల్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. మీ మొబైల్లో కూడా లేకపోతే దానికి సొల్యూషన్ ఇప్పుడు నేను వీడియోలో చెప్తాను. సో ఇది వచ్చేసి మనకు నార్మల్గా ఎప్పుడైనా కాల్స్ వచ్చినప్పుడు ఆ సౌండ్ అనేది మనకు సరిగా వినిపించడానికి అనమాట. సేమ్ అదే విధంగా మీ మొబైల్లో ఎప్పుడైనా సాంగ్ వింటున్నా ఏదైనా వీడియో చూస్తున్నా సౌండ్ మనకు ఎక్కువగా రావడం లేదు, ఎక్కువ సౌండ్ రావాలి అనుకుంటే దానికోసం కూడా మన మొబైల్లోనే బై డిఫాల్ట్ ఒక సెట్టింగ్ ఉంటుంది. కొన్ని మొబైల్స్లో ఉంటుంది, కొన్ని మొబైల్స్లో ఉండదు. నా మొబైల్లో ఉందో లేదో చూస్తాను. ఇక్కడ సింపుల్గా మన మొబైల్ యొక్క సెట్టింగ్స్లోకి వచ్చేయాలి. సెట్టింగ్స్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సౌండ్స్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ విధంగా కిందికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, సౌండ్ క్వాలిటీ అండ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు డాల్బీ ఆటమ్స్ అని చెప్పేసి విధంగా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో సింపుల్గా మీరు దీన్ని ఆన్ చేసుకోగానే మీకు కింద కొన్ని సెట్టింగ్స్ వస్తాయి. అందులో మీకు 60 ఇయర్స్ ఎబో అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని కనుక మీరు సెట్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది కంపల్సరిగా ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ టూ సెట్టింగ్స్ వచ్చేసి నా మొబైల్లో లేవు, అయినా సరే ఇప్పుడు నా మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ నేను ఇంక్రీజ్ చేసుకోవాలి, నాకు ఇన్కమింగ్ కాల్ వచ్చినా సరే సౌండ్ సరిగా వినిపించడం లేదు, ఏదైనా వీడియో చూస్తున్నా సరే నాకు సౌండ్ వినిపించడం లేదని ఇప్పుడు ఇబ్బంది పడుతున్నట్టయితే ఇప్పుడు నా మొబైల్లో కూడా నేను సెట్ చేసుకోవచ్చు ఆ సెట్టింగ్స్ లేకున్నా సరే. ఏ విధంగా అంటే దానికోసం మనం ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు, చాలా చిన్న అప్లికేషన్. ఈ ప్రాబ్లం ఎవరికి ఉందో వాళ్ళు మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఉంది కదా, ఈ వీడియో యొక్క టైటిల్ పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే ఇప్పుడు వీడియో మధ్యలో నేను అప్లికేషన్ యొక్క నేమ్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక వార్నింగ్ అయితే వస్తుందన్నమాట. సింపుల్గా ఓకే పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక సెట్టింగ్ వచ్చేస్తుంది, సింపుల్గా చిన్న సెట్టింగ్ వస్తుంది అనమాట ఇక్కడ కింద. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది, దాని పైన ప్రెస్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు బూస్ట్ ఆన్ బూట్ అని చెప్పేసి ఉంటుంది, సింపుల్ దాన్ని ఈ విధంగా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ షో వాల్యూమ్ కంట్రోల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, సింపుల్ దాన్ని కూడా ఈ విధంగా ఆన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు కింద చివరిలో చూసినట్టయితే మ్యాక్సిమం అలౌడ్ బూస్ట్ అని చెప్పేసి ఉంటుంది, సింపుల్ దాన్ని విధంగా ఓపెన్ చేసేయండి. సో ఇక్కడ మనకు బై డిఫాల్ట్ అయితే 60% అయితే రావడం జరిగింది. సో మీరు ఇక్కడ నుంచి 60% ఒకసారి ఉన్నప్పుడే మీరు ఒకసారి ఏదైనా సాంగ్ అని ఏదైనా ప్లే చేసి వినండి, మీకు పెరిగినట్టు అనిపిస్తే ఓకే, తర్వాత ఇక్కడ 70, 80 ఈ విధంగా పెంచుతూ వెళ్ళాలి. లాస్ట్ మీరు ఇక్కడ 90% పెట్టండి ఫ్రెండ్స్, 100% అయితే పెట్టకండి.
చేయకండి, ఎందుకంటే మీ మొబైల్ స్పీకర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేసినట్లయితే ఇప్పుడు మనం ఒక ఆప్షన్ వాల్యూమ్ ఆప్షన్ అక్కడ ఎనేబుల్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు ఒక ఆప్షన్ వెళ్ళిపోయి టూ ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు షో అవుతాయి అన్నమాట. ఇక్కడ మీరు ఈ వాల్యూమ్ని ఫుల్ చేసేయండి, బూస్ట్ని ఫుల్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా ఇంతే ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్లో చేయాల్సింది ఏం లేదు, చిన్న అప్లికేషన్, ఈ టూ సెట్టింగ్స్ మీరు చేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత మీరు ఏదైనా సరే ఏదైనా వీడియోని ప్లే చేసి వినండి, ఏదైనా సాంగ్ వినండి, ఏదైనా కాల్ మాట్లాడినప్పుడు దాన్ని లౌడ్ స్పీకర్లో పెట్టుకొని మాట్లాడండి, మీకు ఇంతకుముందు కంటే బెటర్ సౌండ్ క్వాలిటీ అయితే ఇక్కడ నుంచి మీకు వినిపిస్తుంది అనమాట. సో మీరు కూడా మీ మొబైల్లో విధంగా సెట్ చేసుకున్నట్లయితే మీ మొబైల్లో లో సౌండ్ ప్రాబ్లం అయితే ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ నుంచి సాల్వ్ అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ యొక్క వాల్యూమ్ సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఒకవేళ మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే సింపుల్గా మీ ప్లేస్టోర్ను ఓపెన్ చేసి ఈ అప్లికేషన్ని సెర్చ్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.